ఓం శాంతి. శివ బాబా స్మృతిలో ఉన్నారా? బాబా చెప్తున్నారు, ఒక గంట యొక్క చార్ట్ పరిశీలించుకోండి. ఏ మాటలైతే మాట్లాడామో ఆ ప్రతి ఒక్క మాటలో ఆత్మిక భావము, శుభ భావన ఉందా? ఎందుకంటే మాట ద్వారానే భావము మరియు భావన రెండు అనుభవం అవుతాయి. ఒకవేళ ప్రతి మాటలో శుభభావన, శ్రేష్ఠ భావన లేకపోతే వాటిలో తప్పకుండా మాయా భావనలు ఉన్నట్టే. అవి చాలా ఉంటాయి, అనేకం ఉంటాయి, మీకు తెలుసు కదా. మాయా భావనలంటే ఈర్ష్య కావచ్చు, అసహ్యం కావచ్చు, ద్వేషం కావచ్చు. ఈ భావనలు ఏదో ఒక శాతంలో నిండి ఉంటున్నాయి. బాప్దాదా ఒక్కొక్కసారి మాటల యొక్క టేప్ రికార్డర్ వింటున్నారు. ప్రతి ఒక్కరి టేపు స్వతహాగానే నిండిపోతుంది. ఏ గడియలో ఎవరిది వినాలనుకున్నా బాబా వినగలరు. ఒక్కొక్కసారి బాబా ఏం వింటున్నారు? మాటల్లో సారం ఉండటం లేదు. నా భావన, నా భావము వేరుగా లేదు, కానీ నా మాట అలా వచ్చేసింది, లేదా అలా మాట్లాడేశాను అని అంటున్నారు. కానీ ఏ మాటలో ఆత్మిక భావము, శుభభావన ఉండదో ఆ మాటలు ఏ ఖాతాలో జమ అవుతాయి? వ్యర్థంలోనా లేక సమర్థంలోనా? వ్యర్థంలోకే వెళ్తాయి కదా. అప్పుడు సంపాదన యొక్క ఖాతా ఎక్కువగా ఉంటుందా లేక పోగొట్టుకునే ఖాతా ఎక్కువగా ఉంటుందా? పోగొట్టుకున్నట్టే కదా. అందువలన మాటల్లో కూడా పోగొట్టుకునే ఖాతా ఎక్కువగా ఉంటుంది. మాటని పరిశీలించండి. అలా మాట్లాడేశాను అన్న భాషని మార్చండి. సమర్థ మాటలు అంటే ఆ మాటల్లో ఏ ఆత్మకైనా ప్రాప్తి యొక్క భావము లేదా సారము ఉండాలి. ఒకవేళ సారం లేదంటే జమా ఖాతా లేనట్లే కదా. బాప్దాదా చూశారు, ఒక్కరోజులో ఎంత జమా చేసుకోవచ్చో అంత జమా చేసుకోవటం లేదు. ఒకరోజు యొక్క చార్టు పరిశీలిస్తే ఎక్కువ మంది యొక్క సమయం వ్యర్థ ఖాతాలో కనిపిస్తుంది. దీనికి కారణం ద్వాపర యుగం నుండి వ్యర్థం వినటం
వ్యర్థం చూడటం, వ్యర్థం ఆలోచించటం అలవాటై ఉంది. కనుక అది వద్దు అని అనుకున్నా కానీ ఆకర్షితం చేసేస్తుంది. ఇలా వ్యర్థం వినటం, వ్యర్థం చూడటం, ఆలోచించటం వలన సమయం యొక్క ఖజానా వ్యర్థ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. సంగమిగంలో ఒక సెకనుకి ఎంత గొప్పతనం ఉందో మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. ఎక్కువ మంది వ్యర్థ మాటల్లో సమయాన్ని వ్యర్థం చేసేస్తున్నారు. వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ మాటల వలన మీకు సంపాదన జమ అవుతుందా లేదా పోగొట్టుకుంటున్నారా? పిల్లలు అయితే బాబాని చాలా ప్రశ్నలు అడుగుతారు. ఇప్పుడు బాబా పిల్లల్ని ప్రశ్నిస్తున్నారు, అన్ని పనులకి తారీఖు నిర్ణయించుకుంటారు కదా, అలాగే మీరు సంపూర్ణంగా అవటానికి కూడా తారీఖు నిర్ణయించండి. బాబా చెప్తున్నారు, ఫరిస్తాగా అవ్వటం కష్టమా లేక సహజమా? అప్పుడప్పుడు కష్టంగా, అప్పుడప్పుడు సహజంగా ఉంటుందా? ఫరిస్తా అంటే డబల్ లైట్. మీరు డబల్ లైట్గా ఉన్నారా? అప్పుడప్పుడు బరువు ఎత్తాలనిపించినప్పుడు ఎత్తుతున్నారా? ఎత్తాలని అనుకోకపోయినా మాయ తలపై బరువు పెడుతుందా? మాయ తన యొక్క అల్పకాలిక కృత్రిమ శక్తిని ఈ విధంగా చూపిస్తుంది. బరువు ఎత్తాలనుకోకపోయినా ఎత్తేస్తున్నారు, ఎందుకంటే బలహీనంగా ఉన్న కారణంగా. బలహీనులు పరాధీనం అవుతారు. బ్రాహ్మణులంటే ఆనంద జీవితం గలవారు. ఒక్కొక్క సమయంలో ఆనందంగా ఉండడానికి బదులు అయోమయం అయిపోతున్నారు. ఇదేంటి, ఇది ఎందుకు, ఇది ఎలాగా, ఇవన్నీ అయోమయ జీవితం. ఒకవేళ ఏ సమయంలోనైనా మీకు మజ అంటే ఆనందం తక్కువ అనుభవం అవుతుందంటే, నేనెవరు
అనే మొదటి పాఠాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేనెవరు అంటే, నేను ఆత్మను అనే కాదు, నేను ఎలాంటి ఆత్మను? దీనికి ఎన్ని జవాబులు వస్తాయి? పెద్ద జాబితా అవుతుంది కదా. రోజు మురళిలో నేనెవరు అనేదానికి రకరకాల పాయింట్స్ చదువుకుంటారు, వింటూ ఉంటారు. ఫరిస్తా అంటే డబుల్ లైట్, లైట్ అంటే తేలికతనం, తేలికతనం అంటే కేవలం పరిస్థితుల సమయంలో తేలిగ్గా ఉండటం కాదు, రోజంతట్లో స్వభావ సంస్కారాల్లో, సంబంధ సంప్రదింపుల్లో తేలిగ్గా ఉంటున్నారా? అంతా బాగానే ఉంది, కానీ స్వభావ సంస్కారాలలో తేలికతనం లేకపోతే ఫరిస్తా అంటారా? తేలికతనానికి గుర్తు తేలికైన వస్తువు అందరికీ ప్రియమనిపిస్తుంది, బరువుగా ఉన్న వస్తువు ఎవరైనా ఇష్టపడతారా? తేలికైన వస్తువైతే అందరూ ఇష్టపడతారు. అలాగే స్వభావ సంస్కారాలలో, సంబంధ సంప్రదింపుల్లో తేలికగా ఎవరైతే ఉంటారో వారు సర్వులకి ప్రియంగా మరియు అతీతంగా ఉంటారు. మీ స్వభావం బ్రాహ్మణుల స్వభావంగా ఉండాలి, వేరే స్వభావంగా ఉండకూడదు. బ్రాహ్మణులంటే అందరి మనసుకి ఇష్టమైన వారు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఎక్కువలో ఎక్కువ 95% ప్రియంగా ఉండాలి, 5% అయితే అవకాశం ఇస్తున్నాను. అంతిమం వరకు కాదు ఈ అవకాశం కూడా, ఇప్పుడు ఇస్తున్నాను. అందరి మనసుకి ఇష్టమైన వారిగా ఎవరుంటారంటే అందరితో తేలికగా ఉండాలి. తేలికతనం మాటలో, కర్మలో, వృత్తిలో అనుభవం అవ్వాలి. నేనైతే తేలిగ్గానే ఉన్నాను, కానీ ఇతరులు నన్ను అర్థం చేసుకోవటం లేదని భావించకండి. ఇతరులు మమ్మల్ని గ్రహించటం లేదని చాలామంది ఇదే మాట అంటున్నారు. ఒకవేళ వాళ్ళు గుర్తించకపోతే మీరు మీ ఆత్మిక శక్తితో వారికి గుర్తింపునివ్వండి. మీ కర్మ, మీ వృత్తితో వారిని పరివర్తన చేయండి. పరివర్తన చేయటంలో సహనశక్తి ఎంతో అవసరం. ఫరిస్తాల గుర్తు ఏమిటి? ఫరిస్తా అంటే పాత దేహము, పాత ప్రపంచం యొక్క బంధన ఉండదు. ఇది అందరికీ జ్ఞాపకం ఉంది కదా. ఫరిస్తా అంటే ఏమిటి అని అడిగితే అందరూ గట్టిగా చెప్తారు కదా, బంధన ఉండదు అని. పాత దేహము, దేహ సంబంధీకులు, దైహిక ప్రపంచము వీటి నుండి అతీతం అయిపోయారా? ఇంకా వారున్నారా? పాత దేహంతో తగులుపాటు ఉందా? దేహ సంబంధీకులతో ఉందా? అతీతమైపోయారా? చిన్నాన్న, పెదనాన్న, మేనమామ,
వీరందరితో అతేతం అయిపోయారా, లేక వారు ఇంకా ఉన్నారా? అతీతంగా మరియు అతి ప్రియంగా అయ్యారా? ప్రియంగా ఉంటున్నారు, కానీ అతీతంగా అయ్యి ప్రియంగా అవుతున్నారా? కేవలం ప్రియంగా అవుతున్నారు. ఇదే పొరపాటు జరుగుతుంది. అయితే అతీతం, లేకపోతే ప్రియం, ఇది సహజం అనిపిస్తుంది. దేహ సంబంధీకుల నుండి, అంటే పెదనాన్న, చిన్నాన్న, మావయ్యలతో అతీతమవటం సహజం. సహజమేనా, లేక కొద్ది కొద్దిగా స్వప్నంలో, సంకల్పంలో వారు వస్తున్నారా? బ్రాహ్మణ పరివారంలో ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు మీ చిన్నాన్న, పెదనాన్న, మామయ్య జ్ఞాపకం వస్తున్నారా? బాప్తాదా చూస్తున్నారు. కొందరికి పరిస్థితుల సమయంలో బ్రాహ్మణ పరివారానికి బదులు లౌకిక సంబంధాలు త్వరగా స్మృతిలోకి వస్తున్నాయి. వేరు చేసిన వారిని పరిస్థితి మరలా తోడుగా అనుభవం చేయిస్తుంది. మీరు మరజీవగా అయిపోయారు. గత జన్మ యొక్క సంబంధీకులు, చిన్నాన్న, పెదనాన్న, తల్లి, తండ్రి, వీరందరూ మీకు గుర్తుంటున్నారా? మీకు వారితో ఏమైనా సంబంధం ఉందా? కలలో అయినా కానీ వస్తున్నారా? మీ సంబంధం మారిపోయింది కదా, జన్మ మారిపోయింది కదా. పాతవాటితో బంధన ఉండదు ఫరిస్తాలకి, ఇదే పరిభాష చెప్పారు. అయితే మరలా సమయానికి ఎక్కడి నుండి వస్తున్నారు వీళ్ళంతా? తెగిపోయిన సంబంధము మరలా కలిసిపోతుందా? చనిపోయిన మీరు మరలా బ్రతుకుతున్నారా? ఫరిస్తాలకి ఈ బంధనాలు ఉండవు, అన్నీ కొత్త ఉంటాయి. బాప్తాదా చూశారు, ఫరిస్తాగా అవ్వటంలో ఏదైతే విఘ్నం వేస్తుందో దానికి కారణం దేహభ్రాంతి మొదటిది, రెండవది దేహాభిమానం. జ్ఞాని ఆత్మలుగా, యోగి ఆత్మలుగా అయ్యే కొలది ఈ దేహాభిమానం విఘ్నం వేస్తుంది. కొందరికి అభిమానం, ఇది అనేక రకాలుగా ఉంటుంది. తమ బుద్ధి యొక్క అభిమానం, తమ శ్రేష్ఠ సంస్కారాల అభిమానం, తమ మంచి స్వభావం యొక్క అభిమానం, తనలో ఉన్న విశేషతలు గురించినటువంటి అభిమానం, తమలో ఉన్న ఏదో ఒక విశేష కళ యొక్క అభిమానం, లేదా సేవా సఫలత యొక్క అభిమానం. ఈ సూక్ష్మ అభిమానము దేహభ్రాంతి కంటే లోతైనది. అభిమానానికి ద్వారమేంటో తెలుసా? నేను మరియు నాది, ఇవే అభిమానానికి ద్వారాలు. అందువలన ఫరిస్తా అంటే దేహభ్రాంతికి, దేహ ఆకర్షణకి, స్థూల సంబంధాలకి అతీతం. అంతేకాదు, ఫరిస్తా అంటే దేహం యొక్క, సూక్ష్మ అభిమానం యొక్క బంధనతో కూడా అతీతం. అభిమానం ఉన్నవారికి గుర్తు, ఎక్కడ అభిమానం ఉంటుందో అక్కడ అవమానం త్వరగా అనుభవం చేసుకుంటారు.
ఎందుకంటే నేను మరియు నాది అనే ద్వారాలు తెరిచి ఉంటాయి. మీలో ఏదో గుణం ఉంది, మీలో శక్తి ఉంది, కానీ అది ఇచ్చిన దాతని మీరు ఎందుకు మర్చిపోతున్నారు? రెండో విషయం, దీని నుండి సహజంగా అతీతమయ్యే మార్గము లేదా విధి చాలా సహజం మరియు ఒకే మాట. ఆ ఒక్క మాటలో ఎంత శక్తి ఉందంటే ఎంతటి దేహాభిమానమైనా దేహభ్రాంతి అయినా సదాకాలికంగా సమాప్తి అయిపోతాయి. ఆ ఒక్క మాట ఏమిటంటే చేసి చేయించే బాబా చేయిస్తున్నారు, చేసి చేయించే బాబా చేయిస్తున్నారు, చేసి చేయించేవారు బాబా అనే మాట మీలో ఉన్న దేహభ్రాంతిని అభిమానాన్ని తొలగించి వేస్తుంది. ఈ ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకోవటం సహజమా లేక కష్టమా? మిగతా అన్ని పాయింట్స్ మర్చిపోయినా, అంటే కావాలని మర్చిపోమని కాదు, ఒకవేళ మర్చిపోయినా ఈ ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకోండి, చేసి చేయించేవారు బాబా అనుకోండి. అప్పుడు చూడండి ఫరిస్తా జీవితం యొక్క అనుభవం ఎంత సహజంగా అవుతుందో. బ్రహ్మా బాబా ఫరిస్తాగా అయ్యారు. ఏ ఆధారంగా అయ్యారు? సదా చేసి చేయించే బాబా స్మృతిలో సమర్థంగా అయ్యి ఫరిస్తాగా అయ్యారు. మరి మీరు తండ్రిని అనుసరించాలి కదా, లేక మాయని అనుసరిస్తున్నారా? తండ్రిని అనుసరించాలి. ఒక్కొక్కసారి మాయ కూడా తల్లిగా తండ్రిగా అయ్యి చాలా మంచి పాలన మరియు ప్రాప్తి చేయిస్తుంది, కానీ అదంతా మోసపు ప్రాప్తి. మొదట ప్రాప్తి, తర్వాత మోసం. పరిశీలన శక్తి అయితే ఉంది కదా, ఇది మాయా లేక బాబాయా అని సమయం అనుసరించి పరిశీలించాలి. మోసపోయిన తర్వాత పరిశీలించటం తెలివైన వారి పని కాదు. మోసపోయి అయితే అందరూ అర్థం చేసుకుంటారు, కానీ జ్ఞాని ఆత్మలు ముందుగా పరిశీలించి స్వయాన్ని రక్షించుకుంటారు. కనుక ఫరిస్తా అని ఎవరిని అంటారో అర్థమైందా? ఈరోజు బ్రాహ్మణులు, రేపు ఫరిస్తా, ఎల్లుండ దేవత. మీ యొక్క ఈ ఫరిస్తా స్వరూపాన్ని జ్ఞానమనే దర్పణంలో చూసుకోండి. ఫరిస్తాలు సదా ఎగురుతూ ఉంటుంది, ఫరిస్తా సందేశమిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ చూడండి, ఫరిస్తా వస్తుంది, సందేశమిస్తుంది, ఎగిరిపోతుంది. అయితే ఆ ఫరిస్తా ఎవరు? మీరే కదా, ఇతరులు కాదు కదా. మేమే అయ్యాము, మేమే అవుతాము, మేమే ఉంటాము అని నషాతో చెప్పండి. నిశ్చయ బుద్ధి విజయంతి. విజయులు కదా, క్షత్రియులు కాదు కదా. మాటిమాటికి మనసులో
యుద్ధం జరుగుతూ ఉంటే క్షత్రియ సంస్కారం, ఈ యుద్ధ సంస్కారాన్నే ఆత్మ తీసుకుని వెళ్తే ఎక్కడికి వెళ్తారు? చంద్రవంశంలోక, సూర్యవంశంలోక. మాయ వచ్చేసింది, ఇది ఇలా అయిపోయింది, అలా అయిపోయింది అనే ఉత్తరాలు రాకూడదు. సంతోషకరమైన వార్తలతో కూడిన ఉత్తరాలు రావాలి. మంచిది. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.